Hey guys, welcome back to our channel Elegant Corner. So, ఇవాల్టి వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నైతే మనం డిస్కస్ చేద్దాం. హౌ టు గివ్ ఏ కిల్లర్ ప్రెజెంటేషన్ అంటే ఏంటంటే మనం ఒక ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఫుల్ ఫ్లెజ్డ్గా హార్ట్ఫుల్గా ఎలా ఇవ్వాలనేది ఈ వీడియోలో చూద్దాము. సో చాలామందికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర మంచి కంటెంట్ ఉంటుంది, మనకు మంచి నాలెడ్జ్ ఉంటుంది, కానీ అది స్టేజ్ మీద ఎలా అయితే డెలివరీ చేయాలో చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దాని గురించి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. నేను ఒక 10 టిప్స్ మీ ముందుకు ఇప్పుడు తీసుకొస్తున్నాను. సో ఈ టిప్స్ కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అయినట్టయితే మీరు ప్రజెంటేషన్ని సూపర్గా కంప్లీట్ చేయొచ్చు. సో మంచి స్కోరింగ్ కూడా ఉంటుంది మీకు. సో ఈ ప్రజెంటేషన్స్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి, అసలు ప్రజెంటేషన్ని మనం మంచిగా డెలివరీ చేయాలంటే ఎలాంటి పాయింట్స్ మన బ్రెయిన్లో పెట్టుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈ టిప్స్ ద్వారా మనం చూద్దాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసినట్టే మీకు అప్డేట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం టిప్ నెంబర్ 1 చూద్దాము. సో టిప్ నెంబర్ 1 వచ్చేసి షో యువర్ ప్యాషన్, కీప్ యువర్ హార్ట్. సో మేక్ ఇట్ సింపుల్. ఏంటంటే షో యువర్ ప్యాషన్, మీరు ఏదైతే టాపిక్ అయితే డిసైడ్ చేసుకొని చెప్దాం అనుకుంటున్నారో ప్రజెంటేషన్లో, సో అది మీకు ప్యాషనేటెడ్గా ఉండే టాపిక్ సెలెక్ట్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మీకు ఇష్టమైన టాపిక్ని కనుక మీరు డెలివరీ చేస్తున్నారంటే మీలో ఉన్న ఉత్సాహం బయటకు వచ్చి సో అది మంచిగా మనం డెలివరీ చేయగలుగుతాము. అలా కాకుండా మనకి ఇర్రెలివెంట్ టాపిక్, లేకపోతే మనకు అంత ఐడియా లేని టాపిక్, లేకపోతే మనకు అసలు ఇంట్రెస్ట్ లేని టాపిక్ కనుక మనం డెలివరీ చేద్దాం అనుకుంటే అది మాత్రం మంచి అవుట్పుట్ అనేది ఇవ్వదు. సో మన ప్యాషన్ ఏంటి, మన ఇంట్రెస్ట్ ఏంటి, అలా ఆటల మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ఆ టాపిక్స్ కనుక మీరు ప్రజెంటేషన్స్కి తీసుకొస్తే వెదర్ ఇట్ మేబీ అకాడమిక్స్ ఆస్పెక్ట్స్లో అవనివ్వండి, జనరల్ ఆస్పెక్ట్స్లో అవనివ్వండి, మీకు మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. సో అక్కడ ఏంటంటే మీ మనసుని మొత్తం పెట్టాలి, మీ హార్ట్ని మొత్తం పెడితేనే మీకు మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే మనకు సంబంధం లేదు అని అని కాకుండా మీరు హోల్ హార్టెడ్గా వర్క్ చేసినట్టయితే మీకు మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ద ఫస్ట్ టిప్ ఈస్ కీప్ యువర్ ప్యాషన్, గివ్ యువర్ హార్ట్. సో మొత్తం మన ప్యాషన్ని పెడుతూ మన హార్ట్ని ఇస్తూ మొత్తానికి మనం డెలివరీ అయితే చేయాలి ప్రజెంటేషన్. కమింగ్ టు ద సెకండ్ టిప్, ఫోకస్ ఆన్ ఆడియన్స్ నీడ్స్. అసలు ఆడియన్స్, మనం ఎవరైతే ఆడియన్స్కి మన లెక్చర్ అయితే మన ప్రజెంటేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నామో అసలు ఆ ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి ఏ పాయింట్స్ కావాలి, అసలు ఆ ఆడియన్స్ ఎలాంటి ఇంట్రెస్ట్ మీద బేస్ చేసుకొని వస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి ముందుగా. సో ఆడియన్స్ ఇంట్రెస్ట్ మీద వాళ్ళ నీడ్స్ ఏంటి తెలుసుకొని అలాంటి టాపిక్ సెలెక్ట్ చేసుకొని మన లెక్చర్ ఇచ్చినట్టయితే, ప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే అది మనకి మంచి అవుట్పుట్ అనేది ఇస్తుంది. వాళ్ళు కూడా, ఆడియన్స్ కూడా మనతో ఖచ్చితంగా ఎంగేజ్ అయ్యి మంచిగా ప్రజెంటేషన్ని రిసీవ్ చేసుకుంటారు. కమింగ్ టు ద థర్డ్ థింగ్, కీప్ ఇట్ సింపుల్ కోర్ పాయింట్స్. సో ఏంటంటే మనం ఏదైనా ప్రజెంటేషన్ ఇద్దాం అనుకున్నాం అనుకోండి, అది చాలా సింపుల్గా ఉండాలి, ఏది కాంప్లికేషన్స్ లేకుండా, అంటే చాలా ఇర్రెలివెంట్ టాపిక్స్ అన్నీ కనెక్ట్ చేయకుండా మీరు ఏదైతే చెప్దాం అనుకుంటున్నారో అది కోర్ ఆస్పెక్ట్ మీద, అంటే మెయిన్ పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఫటాఫట్ మొత్తం అంతా చెప్పాలి. అంతేగాని 2, 3, 4 వేరేవన్నీ ఇంటర్లింక్ చేసుకుంటూ చెప్పారంటే ఆడియన్సెస్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఆడియన్స్ బోరింగ్ ఫీల్ అవుతారు. సో కీప్ యువర్ ప్రజెంటేషన్ మచ్ మోర్ సింపుల్. కమింగ్ టు ద నెక్స్ట్ టిప్, ఐ కాంటాక్ట్, బాడీ లాంగ్వేజ్, గెస్చర్స్ అండ్ క్లియర్ వాయిస్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో మన దగ్గర మంచి కంటెంట్ ఉంది, మనం మంచి పీపీటీ ప్రిపేర్ చేసుకున్నాం, లేకపోతే పీపీటీ ప్రిపేర్ చేసుకోకపోయినా మనకి డయాస్ ఇచ్చారు చెప్పడానికి. సో అలాంటప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్లు ఏంటంటే చాలామంది ఐ కాంటాక్ట్ ఇవ్వరు. సో వాళ్ళకి స్టేజ్ ఫీర్ ఉండివ్వండి, లేకపోతే వేరే పాయింట్స్ ఆస్పెక్ట్స్ వల్ల అవనివ్వండి, చాలామంది ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా ఆడియన్స్ ఎదుర్కొంటూ కూర్చున్నప్పుడు ఎక్కడో వీడియో చెప్తూ, లేకపోతే ఎక్కడో ఏదో చెప్తూ, ఏదో ఆలోచిస్తూ చెప్తారు. ఐ మీన్ లైక్ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్గా. సో అలా చేయడం వల్ల ఏంటంటే చాలా డ్రాబ్యాక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు వీడియో చెప్తున్నాను, సో నేను ఎక్కడో చూస్తూ ఇలా వీడియో చెప్తున్నాను అనుకోండి, డెలివరీ చేస్తున్నాను అనుకోండి, మీకు ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది. సో అలా కాకుండా మిమ్మల్ని ఫేస్ చేస్తూ కరెక్ట్గా ఐ కాంటాక్ట్ ఇస్తూ చెప్తే మీకు ఎంత బాగా అనిపిస్తుంది. సో దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్, ఐ కాంటాక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మన దగ్గర 10 మంది ఉండివ్వండి, 20 మంది ఉండివ్వండి, 30 మంది ఇంకా ఎక్కువ మంది ఉన్నా ప్రతి పార్ట్ని, ప్రతి ఒక్కరిని మనం చూస్తూ ఉండాలి. ప్రతి స్టేజ్ దగ్గర నించున్నప్పుడు మనకు ఎదురుకుంటా ఉన్న ఆడియన్స్ని అన్ని పార్ట్స్గా, అంటే ఫ్రంట్, బ్యాక్, లాస్ట్లో ఉన్న ఆడియన్స్ని అందరినీ చూస్తూ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫేస్ని చూస్తూ మనం కనుక మన కంటెంట్ని డెలివరీ చేసినట్టయితే అది చాలా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. దీంతోపాటు బాడీ లాంగ్వేజ్, గెస్చర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది బాడీ లాంగ్వేజ్ని, గెస్చర్స్ని యూజ్ చేసినట్టయితే మనం ప్రజెంటేషన్లో మన మైండ్తో పాటు బాడీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది అనేది మనం అయితే చెప్పచ్చు. అంటే చిన్న చిన్న గెస్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, లేకపోతే పాయింట్స్ని షూట్ చేస్తున్నప్పుడు, లేదంటే ఏదైనా పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, లేకపోతే మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు కూడా మన ఫేస్లో కానీ, మన హ్యాండ్స్తో కానీ, మన బాడీ గెస్చర్స్తో కానీ మనం దాన్ని రిప్రజెంట్ చేయగలిగితే ఆ ప్రజెంటేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది.
దీంతోపాటు మనకి క్లియర్ వాయిస్ అనేది ఉండాలి. చాలామంది ప్రజెంటేషన్స్ ఇస్తారు కానీ వాళ్ళు వాళ్ళే మాట్లాడుకున్నట్టు చాలా లో వాయిస్తో ఇస్తున్నట్టు ఉంటుంది. అలా కాకుండా మనం ఏదైతే చెప్దాం అనుకుంటున్నామో చాలా ష్యూర్గా చాలా క్లియర్గా చాలా పెద్దగా నీట్గా అరుస్తున్నట్టు కాకుండా చాలా ప్లెజెంట్గా క్లియర్ వాయిస్తో చెప్పినట్టయితే అది మనకు మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఈస్ నెక్స్ట్ టిప్ ఈస్ స్టార్ట్ స్ట్రాంగ్లీ. సో మన ఏదైనా మంచి స్టార్టింగ్ అండ్ చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి ఎండింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలా కాకుండా మన స్టార్టింగ్ ప్రజెంటేషనే చాలా లైట్గా బోరింగ్గా ఉందనుకోండి అది మనకి మంచి అవుట్పుట్ అనేది ఇవ్వదు. సో మంచి ఇంట్రెస్టింగ్ సెంటెన్స్తో లేకపోతే ఏదైనా క్వశ్చన్ అడగడంతో లేదంటే ఏదైనా ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తూ లేదంటే ఏదైనా కొత్త దాన్ని మనం ఇన్వెంట్ చేస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాంటి స్ట్రాంగ్ ఇంట్రడక్షన్తో కనుక మనం ప్రజెంటేషన్ అనేది స్టార్ట్ చేస్తే మంచి అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ రిహార్సల్స్. నెక్స్ట్ స్టెప్ ఇస్ ఖచ్చితంగా రిహార్సల్స్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు ఖచ్చితంగా మీరు ప్రజెంటేషన్ ఇచ్చే ముందు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సో నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా నాకు ఒకళ్ళు టెక్స్ట్ చేయడం అయితే జరిగింది. ఒక ప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాం, మా దగ్గర మంచి కంటెంట్ పీపీటీ ఉంది కానీ నాకు చాలా స్టేజ్ ఫీర్ ఉంది, ఎలా చెప్పాలో తెలియట్లేదు అని ఒకళ్ళు నాకు టెక్స్ట్ చేశారు. సో నేను వాళ్ళకి ఇచ్చిన సజెషన్ ఏంటంటే చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చాను. ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు రిహార్సల్స్ చేస్తే ప్రాక్టీస్ చేస్తేనే మీకు స్టేజ్ ఫియర్ కానీ మీరు వాయిస్ క్లియరెన్స్ కానీ లేకపోతే మీరు ఎలా అయితే చెప్పుకుంటున్నారో మీకు అనేది తెలుస్తుంది. అది తెలియకుండా మీరు రిహార్సల్స్ చేయకుండా కంటెంట్ నాలెడ్జ్తో స్టేజ్ ఎక్కినా మీరు సరిగ్గా డెలివరీ చేయలేరు. సో రిహార్సల్స్ అంటే ఎలా చేయాలి, స్టేజ్ ఫియర్ ఎలా పోగొట్టుకోవాలన్న దానికి చిన్న పాయింట్స్ చూద్దాము. ద ఫస్ట్ థింగ్ ఈజ్ మిర్రర్ ప్రాక్టీస్. మిర్రర్ని ఎదుర్కొంటా పెట్టుకొని ఒక 1 ఫీట్ 2 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిహార్సల్స్ చేయాలి. సో అలా రిహార్సల్స్ చేస్తే అలా ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, మీలో ఎక్కడ ఫ్లాస్ ఉన్నాయి, లేకపోతే మీరు ఎలాంటి పాయింట్స్ దగ్గర మీరు డౌన్ అవుతున్నారు, ఎలాంటి పాయింట్స్ దగ్గర మీరు హైప్ అవుతున్నారు, సో ఇలాంటి అనేది మనకు తెలుస్తుంది. సో మనల్ని మనం మిర్రర్లో చూసుకొని కనుక మనం ప్రజెంటేషన్ ఇచ్చుకుంటే స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే అది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనకు తెలుస్తుంది మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మనం ఎలా డెలివరీ చేస్తున్నాం, అసలు మనం ఎక్స్ప్రెషన్స్ మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎదురా ఆడియన్స్కి రీచ్ అవుతున్నాయా లేదా, సో అలాంటి పాయింట్స్ మనం అయితే తెలుసుకోవచ్చు. సో దీంతోపాటు ఏంటంటే ఫోన్ రికార్డింగ్. సో మనం ఎవరు లేనప్పుడు ఒక గదిలో ఫ్రంట్ కెమెరా యూస్ ఆన్ చేసుకొని మన ప్రజెంటేషన్ని మనమే ఒకసారి చెప్పుకొని రికార్డ్ చేసుకొని అది మనం చూసుకోవాలి నెక్స్ట్ ఒక 10 మినిట్స్ అయిపోయాక. సో ఇలా ప్రాక్టీస్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మనం చాలా వరకు ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇలాంటి చేయడం వల్ల మనకి స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. అలాగే ఒక రూమ్లో ఎంటీ రూమ్లో ఎవరూ లేనప్పుడు మీకు మీరే మాట్లాడుకుంటూ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ మీ ముందు ఆడియన్స్ ఉన్నారని ఫీల్ అవుతూ అలా మనం కనుక డెలివరీ ఇస్తే చాలా బాగుంటుంది. సో అలాంటి చోట్ల మీరు స్టేజ్ ఫియర్ అనేది మీరు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఈస్ నెక్స్ట్ టిప్, నాట్ మోర్ దాన్ 15 to 20 మినిట్స్. మీరు ఎంత ఎఫెక్టివ్ టాపిక్ అయినా మాట్లాడండి లేకపోతే ఎంత ఇంట్రెస్టింగ్ టాపిక్ అయినా మాట్లాడండి, మీరు ఏదైనా 20 మినిట్స్ కన్నా ఎక్కువ చెప్పారనుకోండి ఎవరికైనా, ఎంతమంది ఆడియన్స్ అయినా ఎంత తక్కువ మంది ఆడియన్స్ అయినా వాళ్ళు ఖచ్చితంగా బోరింగ్ ఫీల్ అవుతారు. సో మేక్ ఇట్ షార్ట్, 15 to 20 మినిట్స్ మధ్యలోనే ఉండాలి. అలానే మరీ 10 మినిట్స్ కన్నా తక్కువ ఉండకూడదు, ఎందుకంటే అసలు మీరు ఏం చెప్దాం అనుకున్నారో ఆ 10 మినిట్స్ 5 మినిట్స్లో మీరు అయితే డెలివరీ చేయలేరు. అలానే 20 మినిట్స్ కన్నా ఎక్కువ దాటకూడదు, అలా దాటినట్టయితే మీరు బోరింగ్ ఉంటుంది. సో ఏదైతే చెప్దాం అనుకుంటున్నారో కంటెంట్ సింపుల్గా షార్ట్గా 15 to 20 మినిట్స్ కనుక మీరు డిస్కస్ చేసినట్టయితే ఖచ్చితంగా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది ఆడియన్స్కి. కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, ఫీల్ ఇట్ యాజ్ యువర్ స్టేజ్ అండ్ ఎంజాయ్ యువర్ ప్రజెన్స్. సో చాలామంది ఇవన్నీ ఉంటాయి, ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్స్ అన్నీ ఫాలో అవుతారు, స్టేజ్ ఎక్కుతారు, ప్రజెంటేషన్ ఇచ్చేస్తారు, వచ్చేస్తారు. సో అలా ఇవ్వడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు, ఎందుకంటే మీరు ఆ టైంలో మీరు మీ డ్రామాని మీరు ఎంజాయ్ చేయాలి. మీరు స్టేజ్ ఎక్కినప్పుడు మీరు మీ క్యారెక్టర్ డ్రామాలో మీద ఒక క్యారెక్టర్ అనుకోండి, ఎంత మంచిగా యాక్ట్ చేస్తే మనకు అంత మంచిగా అవుట్పుట్ అనేది వస్తుంది. యాక్ట్ చేయడం అంటే లేని తెచ్చి యాక్ట్ చేయడం అని కాదు నా ఉద్దేశం, మీ ప్రజెన్స్ అంత బాగుండాలని నేను చెప్తున్నాను. స్టేజ్ ఎక్కినప్పుడు మీరు ఎంజాయబుల్గా చిన్న స్మైల్ పెట్టుకుంటూ మీది ఆ టైం ఆ 15 to 20 మినిట్స్ మీది అని మీరు ఫీల్ అయ్యి ఆడియన్స్ మీకోసం వచ్చారని మీరు ఫీల్ అవుతూ మీరు కనుక ఆ ప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే ఆ స్టేజ్ని మీరు ఫీల్ అయ్యి మీరు మంచి అవుట్పుట్ని అయితే ఇవ్వగలరు. నెక్స్ట్ కమింగ్ థింగ్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్, ఈట్ వెల్ డ్రింక్ వెల్. సో ఏంటంటే చాలామంది ప్రజెంటేషన్స్ ఉన్నాయంటే చాలా నర్వస్ ఫీల్ అయిపోయి అసలు ముందు ఒక 2-4 అవర్స్ ముందు నుంచి లంచ్ చేయడం మానేసి డిన్నర్ చేయడం మానేసి అలా చేస్తూ ఉంటారు, టిఫిన్ చేయడం మానేసి. సో ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్ అండి, ఎందుకంటే మీరు ఫుడ్ వాటర్ కనుక ఖచ్చితంగా తీసుకోకపోతే మీరు ప్రజెంటేషన్ స్టేజ్ ఎక్కినప్పుడు చాలా నర్వస్ ఫీల్ అవుతారు, మీ బాడీలో ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ మీకు అస్సలు సపోర్ట్ చేయవు,
ఎందుకంటే మీరు ఆ కొద్దిగా టైం ఆ స్టేజ్ మీద ఉండడానికి అప్పుడే మనకి లేని అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది, ఇల్నెస్ ఫీల్ అవుతాము, చాలా నర్వస్ ఫీల్ అయిపోతూ ఉంటాము. సో చాలా తక్కువ ఫుడ్, తక్కువ అమౌంట్లో రిక్వైర్డ్ అమౌంట్ ఫుడ్, అది ఈజీలీ డైజెస్టబుల్, ఆయిల్ కంటెంట్ ఎక్కువ లేకుండా ఉన్న ఫుడ్, అది కూడా నాన్ వెజ్ కాకుండా వెజ్ ప్రిఫర్ చేసుకుంటే చాలా బెటర్. సో అలాంటిది కొద్దిగా అమౌంట్లో మీరు తీసుకుంటే ఏమవుతుందంటే మీకు అనేది ఖచ్చితంగా ఎనర్జీ అనేది వస్తుంది. సో ఆ స్టేజ్ ఎక్కినప్పుడు మీరు ఏం డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వరు లోపల మీకు. అండ్ అలాగే వాటర్ చిన్న చిన్న కొద్ది కొద్దిగా ఎక్కువ కాకుండా తక్కువ తక్కువ సిప్ చేయాలి ముందు వెళ్ళే ముందు. సో అలా సిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ థ్రోట్ అనేది డ్రై అయిపోకుండా వెట్టగా ఉంటుంది. సో దానివల్ల ఈజీగా మీరైతే ఆ చెప్తున్న 15 to 20 minutes మీరు ఈజీగా ఫీల్ అవ్వచ్చు స్టేజ్ ఎక్కినప్పుడు. సో చాలామంది చేయకుండా ఏదో ఉపవాసం ఉంటున్నట్టు వెళ్ళి డైరెక్ట్గా స్టేజ్ ఎక్కుతారు. సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు, మీరే చాలాసార్లు ఫేస్ చేసి ఉండొచ్చు. సో ఈసారి నెక్స్ట్ టైం అలా చేయకండి. తక్కువ అమౌంట్ ఫుడ్, తక్కువ కొద్ది కొద్దిగా వాటర్ తీసుకుంటూ మీరు ఉన్నట్టయితే చక్కగా మీరు ఎఫెక్టివ్గా ప్రజెంటేషన్ అయితే ఇవ్వగలరు. లాస్ట్ 10th టిప్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, గ్రౌండ్ వర్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్రెస్టింగ్ టాపికే చెప్తున్నారు అనుకోండి, దాని మీద కూడా మీకు గ్రౌండ్ వర్క్ అనేది ఉండాలి. ఎందుకంటే మీరు క్వశ్చన్స్ అనేది ఫేస్ చేసేలా ఉండాలి, లేకపోతే వాళ్ళు మీకు క్వశ్చన్స్ అడగకపోయినా వాళ్ళ బ్రెయిన్లో, ఆడియన్స్ బ్రెయిన్లో ఎలాంటి లేకపోతే బాగా నెగిటివ్గా వాళ్ళు అనుకోకుండా, లేకపోతే ఏదో క్వశ్చన్ మార్క్ పెడుతున్నట్టు కాకుండా మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా డెలివరీ చేయాలి. అలా డెలివరీ చేశాక వాళ్ళు అడిగే క్వశ్చన్స్, ఇన్ కేస్ వాళ్ళు అడిగితే క్వశ్చన్స్, అది మనం చెప్పేలా ఉండాలి. సో ఈ రెండు పాయింట్లని మనం ఖచ్చితంగా మర్చిపోకూడదు, గ్రౌండ్ వర్క్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో లేకపోతే గూగుల్ చేయడం, లేకపోతే ప్రీవియస్ పేపర్స్ చూడడం, జర్నల్స్ చూడడం, లేకపోతే దానికి సంబంధించిన బుక్స్ చదవడం, లేకపోతే ఎవరైనా సీనియర్స్తో మనం ఈ టాపిక్ ఏదైతే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళని దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవడం, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని మనం తెలుసుకోవడం. సో అలా చేసినట్టయితే గ్రౌండ్ వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు స్టేజ్ ఎక్కి మీ ప్రజెంటేషన్ ఎఫెక్టివ్గా మంచిగా ఇచ్చాక లాస్ట్లో ఫ్లాప్ అవ్వకుండా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరైతే ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. సో గ్రౌండ్ వర్క్ ఈస్ సమ్వాట్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ప్రజెంటేషన్. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యూ టిప్స్. ఈ 10 tips మీరు కనుక ఖచ్చితంగా ఫాలో అయినట్టయితే మీరు ఎఫెక్టివ్ వేలో మీరైతే ప్రజెంటేషన్ ఇవ్వాలి. అండ్ మర్చిపోకుండా ఒకటి ఖచ్చితంగా ఫాలో అయ్యే విషయం ఏంటంటే ఎప్పుడు స్మైల్ చేసుకుంటూ, చిన్న స్మైల్ పెట్టుకొని మీ ఫేస్లో మీరు ఏదైతే డెలివరీ చేద్దాం అనుకుంటున్నారో అది డెలివరీ చేస్తే మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇక్కడతో నేను ఈ వీడియో అయితే కంక్లూడ్ చేస్తున్నాను. సో ఈ టిప్స్ మీకు ఎంతో యూజ్ అవుతాయని నేను ఫీల్ అవుతున్నాను. ఒకవేళ మీ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఒకవేళ షేర్ చేయకపోయినా ఇందులో ఉన్న కంటెంట్ని వాళ్ళకి డెలివరీ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎఫెక్టివ్ వేలో ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు, ఏదైనా ఎడ్యుకేషనల్గా ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు, లేకపోతే జనరల్గా ఒక గ్రూప్లో కూర్చొని ఏదైనా డిస్కస్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఈ పాయింట్స్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అండ్ మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసినండి మీకు అనేది అప్డేట్ అయితే వస్తుంది. అండ్ సైనింగ్ ఆఫ్, యువర్ సాయి.